పుట్టడు భయ్య మెగా ఫ్యామిలీలో చాలా మంది ఏయో మాటలు మాట్లాడుతున్నారు కానీ ప్రతి వాళ్ళకి సమాధానం బాగా చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు నిజంగా ఒక్కొక్కళ్ళు ముక్కు మీద ఏలేసుకునేలా చెప్తున్నారు సినిమా అయితే మాత్రం సూపర్ అసలు మానోడు వస్తుంటే అసలు ఆరు అడుగులు అందగాడు మరో ప్రభాస్ని చూస్తున్నట్టు ఉంది నిజంగా చెప్పాలంటే ప్రభాస్ గారి హైట్ కానీ ఆ మేనరిజం కానీ ఎలా ఉంటుందో కానీ మనోడు ఏంటంటే సరైన డైరెక్టర్ చేతిలో పడితే తన టాలెంట్ ఏంటో బయటపడుతుంది మనం గద్దలగొండ సినిమాలో చూడండి ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది డైరెక్టర్ మంచి డైరెక్టర్ చేతిలో పడితే తీస్తాడు మొత్తం సినిమా విషయానికి వద్దాము సినిమా అయితే మాత్రం ఒక యాక్షన్ మూవీ చూసినట్టు ఉంది భయ్య చాలా బాగుంది మనం సింగం త్రీ సింగం టూ సింగం వన్ స్పీడ్ ఎలా ఉంటుంది సప్ 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 అని వెళ్ళిపోతాయి షార్ట్లు అలా ఉంది సినిమా సూపర్ అసలు అయితే సినిమాలో హైలైట్స్ ఏంటంటే ఇప్పుడు దాకా చూడని వరుణ్ తేజ్ గారు కొత్తగా కనిపించారు ప్లస్ ఏంటంటే ఆయన యాక్టింగ్ కానీ ఆయన ఫైట్ సీన్లు కానీ ఇంకా కొంచెం బాగా కష్టపడ్డారు ఇంకో విషయానికి వద్దాం ఏంటంటే కొంతమంది మాట్లాడుతున్నారు కదా మెగా ఫ్యామిలీ కోసం అంతకుముందు బోలా శంకర్ సినిమా కోసం దాన్ని చాలా బ్రష్ పట్టిచ్చేసిన ట్రోలర్స్కి మహామహా ఒక ఒక మంచి విషయం ఏంటంటే అదే మెగా ఫ్యామిలీలో ఐకాన్ అల్లు అర్జున్ గారు అవార్డు బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకున్నారు అదే మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ గారు ఐకాన్ అదే మన ఆయన ఒక అవార్డు తీసుకున్నారు గ్లోబల్ స్టార్ ఇవన్నీ తీసుకున్నారంటే ఆయన వాళ్ళు చేసే ఫ్యామిలీలో ఎంత డెడికేషన్ వర్క్ ఉంటుందో చూడండి ఈ సినిమా విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంది మంచి యాక్షన్ మూవీ అండి బాగా ఎంజాయ్ చేస్తారు మెసేజ్ ఓరియంటెడ్ ఏం లేదు కానీ ఒక యాక్షన్ మూవీ అది పెద్దగా లెంత్ ఎక్కువ తీసుకోలేదు ఏదో వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ మనకేంటంటే ఈ మనకి ఎక్కువ ఈ ఫైట్స్ ఈ గన్స్ అమ్మాయి లవ్ స్టోరీ ఇవే బాగున్నాయి కానీ మిగతాది ఏంటంటే అంత పెద్ద పట్టించుకోరు మన వాళ్ళు ఎందుకంటే గన్ కనపడగానే యాక్షన్ మూవీ అనుకుంటారు కార్లు కనపడగానే 007 అనుకుంటారు సరే ఓవరాల్గా సినిమా అయితే మాత్రం అందరికీ నచ్చుద్ది అంతకుముందు వచ్చిన సినిమాలతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు బాగుంది సినిమా క్లారిటీ ఏంటి అది అది చెప్పాలి ముందు క్లారిటీ ఉంటే ఎలా ఉంది బ్రో గాంధీవతార అర్జున ఓకే ఓకే బ్రో గాంధీవతార అర్జున అంటే రీసెంట్ నేను చెప్పేది ఏంటంటే నేను ఒక రీసెర్చ్ చేశా పఠాన్ మూవీ వచ్చిన తర్వాత ఒక రీసెర్చ్ చేశా ఏం రీసెర్చ్ చేశా అంటే ఫారిన్ కంట్రీస్లో వెళ్ళి ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తారు హీరోలు అది నిజమా అని ఒక ఆర్మీ పర్సన్ని అడిగితే ఇట్స్ అ రాంగ్ ప్రాసెస్ అన్నాడు అయితే రైట్ ప్రాసెస్ ఏంది అని అంటే ఏ ప్రాపర్టీని ఒక డామేజ్ చేయరు అక్కడ జస్ట్ కావాలంటే ఒక తుపాకులు ఫైట్స్ అయితే చిన్న చిన్నగా అంటే ఆ వే ఆఫ్లో నేను రీసెర్చ్ చేసిన తర్వాత నాకు దొరికిన మూవీ గాంధీవతార అర్జున నాకైతే మంచి ఫుల్ మీల్స్ ఇచ్చినట్టు ప్రవీణ్ సత్తార్ గారు నిజంగా స్క్రీన్ ప్లే ఎంత నీట్గా తీసుకుని వచ్చాయంటే ప్రవీణ్ సత్తారు రియల్లీ హ్యాట్స్ అప్ టు ప్రవీణ్ సత్తార్ నాకు తెలిసి ఇక ఎవరైనా ఏజెంట్ మూవీ చూడాలి ఎందుకంటే ఏజెంట్ మూవీ తీయాలి అని అంటే నాకు తెలిసి ఇంకా ప్రవీణ్ సత్తార్కి ఆ సత్తా ఉంది అనిపించింది నాకైతే మూవీలో హైలైటా సిఎన్జి కంప్రెస్ న్యాచురల్ గ్యాస్ హౌ ఇట్ పొల్యూటెడ్ టు ద ఎన్విరాన్మెంట్ అనేటువంటిది కాన్సెప్ట్ ఇది బేసిక్గా చనాల్ థియేటర్లో ఉన్నప్పుడు సింగం టూ సింగం త్రీ అది అన్నారు అయితే అయింది సింగం ఫోర్ అని టైటిల్ పెట్టింది ఇంకా బాగుండేది కాకపోతే మన చెప్పడం మర్చిపోయినా మనకు తెలంగాణ గ్రీక్ గాడ్ ఎవరంటే ఇంకా మన వరుణ్ తేజ్ రాసేయండి ఇంకా దీని గురించి మెగాకి అవసరం లేదు ఎవరికి వరుణ్ తేజ్కి తెలంగాణ గ్రీక్ గాడ్ ఆల్రెడీ బాలీవుడ్లో ఒక గ్రీక్ గాడ్ ఉన్నారంట మనకు తెలంగాణ గ్రీక్ గాడ్ ఎవరంటే వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తార్ గారికి హ్యాష్ టాప్ నిజంగా చాలా బాగా తీశారు స్క్రీన్ ప్లే నీట్గా తీశారు నాకైతే సినిమా బాగా నచ్చింది నాకైతే సినిమా సూపర్గా నచ్చింది ఇన్ కేస్ ఇంకా అది మరి మిగతా అది దేవుడు ఎరిగింది మీది నిజంగా దానికి తగ్గ ఏజెంట్ అంటే ఏజెంట్ అంటే అదే అక్కడ ఏజెంట్ కాకుండా సినిమా స్పై కాకుండా ఒక రీజనబుల్గా దానికి తగ్గట్టు ఇచ్చారనమాట బీజిఎం కూడా లవ్ స్టోరీ ఫస్ట్ టాప్లో అన్ఎక్స్పెక్టెడ్ లవ్ స్టోరీ నేనే ఊహించలేదు లవ్ స్టోరీ ఉంటుందా అని చెప్పేసి ఫస్ట్ సెకండ్ టాప్లో ఎఫ్ త్రీ అనేటువంటి కాన్సెప్ట్ ముందుగానే రివీల్ చేస్తాడు అది లాస్ట్లో సుమిట్లో రివీల్ చేస్తే బాగుంటుంది సినిమా చూసాను సినిమా చాలా బాగుంది మీ అందరికీ నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ నిజంగా మన ఎవరైతే వరుణ్ బాబు ఉన్నారో వరుణ్ బాబు గారు చాలా యాక్టింగ్ చాలా బాగుంది అందరికీ నచ్చుతుంది ఎందుకంటే ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా ట్రై చేశారు గనీ సినిమాతో మనం చూసాం ఆయన్ని గనీ సినిమాలో తర్వాత ఎఫ్ త్రీ సినిమా వచ్చింది వీటిలో కూడా చూసాం కానీ ఆ సినిమాకి ఈ సినిమాకి మనం పోల్చుకున్నట్టే చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యాడు యాక్టింగ్ స్కిల్స్ అవ్వచ్చు పెర్ఫార్మెన్స్ అవ్వచ్చు సో ఇటువంటి కొత్త క్యారెక్టర్ చేయడం ఇదే ఫస్ట్ టైం దాంతోపాటు ఏంటంటే భారీ బడ్జెట్ మూవీ అని చెప్పవచ్చు సినిమా అంతా అవుట్ ఆఫ్ కంట్రీ అయింది హీరోయిన్ కూడా చూసుకుంటే ఏజెంట్ సినిమాలు చేసినామే సో బహుశా హీరోయిన్ కూడా చాలా యాక్టింగ్ బాగా చేసిన ముందు సినిమా అవ్వచ్చు సో మంచి కథ మంచి క్లైమాక్స్ సొసైటీకి ఒక మంచి మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇటువంటి సినిమాని అందరూ ఆదరించాలి సినిమా చాలా బాగుంది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మెగా ఫ్యామిలీలో మొన్న ఒక ఫ్లాప్ కొంచెం ఇబ్బంది అయింది నేను ఒక అవార్డు కూడా వచ్చింది అది ఒక సంతోషం
అది అన్నీ మనం పక్కన పెట్టుకుంటే ట్రిపుల్ ఆర్ ఇవన్నీ మనం పక్కన పెట్టుకుంటే ఈ రోజు కంటే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది మెగా ఫ్యామిలీ నుంచి ఒక సినిమా హిట్ అవ్వడం. సో ఇటువంటి సినిమాలు ఆడాలి, థియేటర్లు ఆడాలి, ప్రేక్షకులు అందరికీ కొంచెం ఏంటంటే అట్రాక్టివ్గా ఉంటుంది. దాంతోపాటు ఎందుకు మన హీరో వరుణ్ తేజ్ అన్న ఎందుకంత బాగా చేసుకున్నారంటే మనం చెప్పలేం. ఎందుకంటే మొన్న రీసెంట్గా చూసినట్టు అయితే లవణి త్రిపాఠితో కూడా పెళ్లి ఫిక్స్ అయిపోయింది. బహుశా ఈ సినిమా హిట్ అవ్వచ్చు కదా. హైలైట్ ఏం లేదు అబ్బా, కూడా చెప్తాను రీల్ మిస్ అయిపోతుంది మళ్ళీ ఫ్లో డిస్టర్బ్ చేయకు. ఇంకేం లేదు, హైలైట్స్ అంటే ప్రతిదీ హైలైటే. సో ప్రతిదీ హైలైట్, ప్రతిదీ సినిమా చాలా బాగుంది. మంచి విజువల్స్, మంచి స్క్రీన్ ప్లే, మంచి డైరెక్షన్, డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అన్నిటికంటే అదే సొసైటీకి యూజ్ అయ్యే మెసేజ్ అయితే ఇచ్చాడు. చాలా మంది ఏంటంటే బైక్ యాక్సిడెంట్ అవ్వచ్చు, లవ్ ఫెయిల్ అవ్వచ్చు, చాలా రకాల ఇబ్బంది పడతా ఉంటాం. కొన్ని కొన్ని తెలియని వ్యాధులు కూడా మనకు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇప్పుడు హుసేన్ సాగర్ ఉంది, దాని దగ్గర చాలా చెత్త ఉంటుంది తీసి బయటెట్టడం, ఆ ఎండగది పొల్యూట్ అవ్వడం, అదంతా ఏ మన ముక్కులో దూచుకోవడం. సో ఇటువంటి ఒక డిసీజెస్ ఉంటుంది, దానివల్ల చాలా మందికి వ్యాపిస్తూ ఉంటాయి. క్యాన్సర్ రావచ్చు, ట్రీట్మెంట్ అవ్వచ్చు, ట్రీట్మెంట్ లేని వ్యాధి అవ్వచ్చు, ఇలా ఉంటాయి. ఇటువంటి దాన్ని ఏంటంటే గవర్నమెంట్ అరికట్టి దాన్ని పోరాడి దాన్ని సాధించుకుంటారు సెంట్రల్ మినిస్టర్ ఈ సినిమాలోని. సో అటువంటిదే మంచి కాన్సెప్ట్, దానికి ఈ మినిస్టర్ తోటి హీరో ఉంటాడు అనమాట. సో ఇటువంటి మంచి కాన్సెప్ట్ వచ్చింది. సో వరుణ్ తేజ్ లైఫ్ లో వన్ ఆఫ్ ది బ్లాక్ బాస్టర్ కాబట్టి ఈయనకు కూడా మొన్న మనం చెప్పుకున్నట్టు పెళ్లి కాకముందు ఫస్ట్ ఎయిడ్ అయిపోవచ్చు. మూవీలో నువ్వు రొమాన్స్ కోసం వచ్చేది, నువ్వు నాకు అర్థం కాకపోతే రొమాన్స్ అంటావు ఉందా లేదా, దేని గురించి నువ్వు దేని గురించి మాట్లాడుతూ ఉంటావు, నాకు అది కూడా కావాలి. సినిమా ఓకే, అది లేవు, అది లేవు. తేజ్ గారు అయితే ఈ కంటెంట్తో ముందుకి సక్సెస్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ సక్సెస్డ్ పర్సనే, కాకపోతే మెసేజ్ ఓరియంటెడ్, ఇందులో సాంగ్స్ కూడా పెద్దగా ఏం లేనప్పటికీ కూడా థ్రిల్లింగ్గా ఉంటుంది అనమాట. కొద్దిగా మూవీ వచ్చేసి థ్రిల్లింగ్గా ఉంటుంది. అది ఫస్ట్ హాఫ్ మొత్తం కొద్దిగా స్లోలీ వెళ్తుంటుంది సీరియల్ టైప్లో, అంత కొద్దిగా బోర్గా ఉంది. నెక్స్ట్ సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఇంట్రెస్టెడ్గానే ఉంది, చాలా బాగుంది. అంటే హిట్ అంటే చెప్పలేను కానీ పర్వాలేదు, చూడొచ్చు, బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్, సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఎలాంటి మూవీస్ వస్తేనే కదా. ప్లాస్టిక్ దాని అదే దాని మీద ఇప్పుడు మనం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్లాస్టిక్ వల్ల అది ఇదేంటి, ప్రజలకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి ఏంటి అనేది దీని ఉద్దేశం అన్నట్టు. మూవీ వచ్చేసి టోటలీ మూవీ లుక్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. అంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత మొత్తం అంతా టోటలీ అయితే గుడ్ మూవీ. అందరూ చూడొచ్చు, అందరూ చూసే మూవీ ఇది. అదే ఇందులో రొమాన్స్ అట్లా ఇట్లా ఇట్లా ఇలాంటివి ఏమి ఉండవు, చక్కగా అందరూ ఫ్యామిలీ పరంగా వెళ్ళి చూడొచ్చు. ఇది పిల్లలకు చూపించవలసిన మూవీ, ఇంకా స్టూడెంట్స్ అందరూ చూడవలసిన మూవీ ఇది. అదే థ్రిల్లింగ్గా ఉంటుంది స్టోరీ, ఏం జరిగిద్ది ఏం జరిగిద్ది అనుకున్నాం. కాకపోతే కంటెంట్ ఇంకొక విషయం వచ్చేసి అయితే టైటిల్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. అది అది మార్చినట్టు అయితే ఇంకొంచెం బాగుంది. అదే క్లైమాక్స్కి వచ్చేసరికి ఇప్పుడు గ్యాంగ్స్టార్స్, ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీ అని కూడా నేను మూవీస్ మొత్తం చెప్పేయకూడదు. సో ఎంఎన్సీ ఇట్లా ఇట్లా కొన్ని కంపెనీస్ మన ఇండియాలో ఎలా ఫారినర్స్ ఎక్కడ ఎలా కంపెనీస్ పెడుతున్నారు అనేది ఉద్దేశం అనమాట. దాన్ని నియంత్రించడానికి వరుణ్ సందేశ్ ఇంకా నజర్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. రేటింగ్ వచ్చి 3 ఇస్తాను భయ్యా. అయిపోతుంది అంతే. అగైన్ అంటే యాక్షన్ యాక్షన్ ఒకటి, దాని మీద యాక్షన్ డిపెండెంట్ సినిమా కదా. కానీ యాక్షన్ సెట్ పీసెస్ ఎలా ఉన్నాయి అంటే చాలా బ్లాక్స్ వేసుకున్నారు చాలా. ఇది అంటే ఇప్పుడు మన సినిమాలలో చూసినప్పుడు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఇలా జరుగుతూ పోతుంది కదా యాక్షన్లో, అదంతా వేసుకున్నారు. కానీ ఎక్కడ కూడా అంటే ఒక పాజ్ అవ్వలేదు యాక్షన్ అనేది, అలా వెళ్ళిపోతూ 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 ఉంది. ఎక్కడ అంటే అది ఏమవుతుందని అర్థం చేసుకునే లోపు వెళ్ళిపోతుంది అది టక్టక్ అలా. అంటే ఎడిటింగ్ చాలా ఫాస్ట్ అయిపోయింది అండి యాక్షన్ది. ఇంకొంచెం స్లో చేసి ఉంటే మేబీ ఇంకొంచెం బెటర్గా అనిపి ఉండేదేమో. అంటే యాక్షన్ గురించి చెప్తున్నాను, నా యాక్షన్ ఒకటి చాలా తొందరగా వెళ్ళిపోతుంది అది. అది అర్థమయ్యే లోపు నీకు అది అయిపోతుంది ఆ సెక్షన్ అంతా. సో నీకు అది అక్కడ అది ఎంజాయ్ చేసే మూమెంట్ వాళ్ళు ఇవ్వట్లేదు. స్టోరీ ఎలా ఉందండి? స్టోరీయా? స్టోరీ అంటే ప్రిడిక్టబుల్లే. కాకపోతే వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ ఒక్కటి కొంచెం ఇంపార్టెంట్, బాగా నచ్చింది అది. అది తప్పిస్తే అంతే, అంత కాస్ స్టోరీ అయితే. గనీ కంటే బెటరే అన్న, డెఫినెట్లీ బెటరే. హైలైట్సా అన్న? కొంచెం కష్టమైన ప్రశ్న అడిగారు. సినిమాటోగ్రఫీ అన్న, కెమెరా వర్క్ అయితే టూ మచ్ ఉంది అసలు. అంటే వాళ్ళు తీసే మూవ్మెంట్స్ కానీ, లైటింగ్ కానీ, కలర్స్ కానీ టూ మచ్ తీశారు. అదైతే చాలా బాగా తీశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అంటే ఇప్పుడు హాలీవుడ్కి తగ్గట్టు అంటే ఆ రేంజ్లో కొట్టాడు, ఏమాత్రం తగ్గలేదు. బట్ సాంగ్స్ కొంచెం అది ఉంది, ఒకటే ఉంది కానీ అది కూడా అంత పెద్దగా ఎక్కలేదు.
చాలా కొంచెం డ్రాగినట్టు అనిపించేసింది. హీరోయిన్ కూడా ఏజెంట్ మూవీ హీరోయిన్ కదా, మళ్ళీ ఇది కూడా ఏజెంట్ తరహా మూవీని ఎలా అనిపించింది అంటే, అంటే ఆమెకు అంత స్కోప్ లేదు యాక్చువల్లీ, ఉన్న దాంట్లో ఏదో చేశారు అంతే. అంటే ఓవరాల్గా రేటింగ్ ఫైవ్ ఎంత ఇస్తారన్న? 3 ఇస్తానన్న. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.